సార్ రాజమౌళి గారితోని వెనెవర్ యు ఆర్ ఇంటరాక్టింగ్ అబౌట్ అ స్టోరీ అంటే మీకు మీకు తెలుసు రాజమౌళి గారికి ఎలాంటి కథలు నచ్చుతాయి. గతంలో మీరు చాలా మిగతా కథలు కూడా రాశారు కాబట్టి నేను చెప్తున్నాను. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ మిగతా డైరెక్టర్స్ అప్రోచ్ రాజమౌళి గారి అప్రోచ్ తేడా ఉంటుంది. సో మీరు ఆయనకి కథ ఇచ్చేటప్పుడు మీరు ముందుగానే ఒక ఒక ప్రీ అజ్యూమ్డ్ నోషన్లో ఉంటారా అంటే ఇలాంటిది అయితేనే రాజమౌళి గారికి ఎమోషన్ బాగా నచ్చుతుందండి. యాక్షన్ ఉండాలి. ఓకే యాక్షన్ విత్ ఎమోషన్ కపుల్డ్ విత్ ఎమోషన్. అదేంటంటే ఎవరన్నా మన భోజనాన్ని పిలిస్తే ముందు అన్నం వండి పెడతారు కదా, ఏం కోరేస్తే అన్నం కామన్ కదా. ఏ కథ చేసినా ఎమోషన్తో కూడిన యాక్షన్ అనేది కథలో ఉండి తీరాలి. అది ఎలా తీసుకొస్తాము, ఎప్పుడు తీసుకొస్తాము, ఎంత వెరైటీగా తీసుకొస్తాము అనే దాంట్లో మళ్ళీ రకరకాల ఉద్దేశాలు ఉంటాయి, అప్రోచెస్ ఉంటాయి. రాజమౌళి గారు అన్ని సినిమాల్లో ఇంటర్వెల్ బ్యాంగ్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఇంటర్వెల్ బ్యాంగ్ అన్నది అది 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 అంటే మీరు కథ రాస్తున్నప్పుడు అది కూడా మీరు మైండ్ లో పెట్టుకొని రాస్తారా సార్? రాస్తాను. ఇస్ ఇట్ డైరెక్టర్స్? రాస్తాను. నో. ఓకే రాస్తాను. మీరు రాస్తారు? ఓకే. సో మీరు ముందే ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఇలా ఉండాలి. ఎందుకంటే సినిమా ప్రేక్షకుడు సినిమా గురించి అభిప్రాయం ఫార్మ్ చేసిన రెండు పద్ధతులు అండి, అంటే రెండు చోట్లండి. ఇంటర్వెల్ బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఎప్పుడు వచ్చి చూద్దాం ఉండాలి. థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ మంచి అభిప్రాయంతో బయటకు వెళ్ళాలండి. ఐ ఆల్సో వాంట్ టు టాక్ అబౌట్ ద వెపన్స్. ప్రతి సినిమాలో రాజమౌళి గారు ఒక ఒక డిస్టింక్టివ్ వెపన్ ఒకటి యూజ్ చేస్తారు, అంటే హిజ్ మార్క్ ఆఫ్ వెపన్. అండ్ ఆ వెపన్ మనం యాక్చువల్గా చూసున్నాం, ఇట్ ఇస్ లైక్ సంథింగ్ వెరీ క్రియేటెడ్. నార్మల్గా ఏ కత్తో లేకపోతే ఏ డాలో లేకపోతే ఏదో కర్రో అట్లా ఉండదు. సో ఈ వెపన్ క్రియేషన్ అన్నది కూడా ఇస్ ఇట్ హిజ్? రాజమౌళి గారు అంతే. కానీ మీరు చెప్తారు ఒక వెపన్ అసలు లేదండి, అసలు చెప్పరు. మీ కథలో వెపన్ ఉండదా? ఉంటుందండి, కత్తో కర్ర అంటామండి. అంతే అంటారు? ఓకే. సో ఆ కత్తిని కర్రని ఆయన కొంచెం చెక్కుంటాడు. చెక్కుతుంటారు. యా యా జక్కన్న కదా. సో హీ కీప్స్ చిజలింగ్ ఇట్. ఆల్ రైట్ చెక్కుంటాడండి. యా సార్, జనరల్గా కథలు రాస్తున్నప్పుడు ఒక టెక్నిక్ ఫాలో అవుతారు అంటే నార్మల్ ఫిల్మ్ రైటర్స్ ఏదో ఒక ఫస్ట్ ఆర్డర్ అంటారు, స్క్రీన్ అంటారు, ఇన్ని ఇన్ని ఫ్రేమ్స్ అంటారు, లేకపోతే ఇన్ని సీన్స్ రాయాలంటారు, 20 సీన్స్ 24 సీన్స్ 30 సీన్స్ అట్లా. సో హౌ వాట్ డూ యూ ఫాలో సార్? నార్మల్లీ అంటే మీరు నేరేట్ చేసినా కూడా అక్కడ చూసుకుంటాను వాట్ యూసైడ్ ఈజ్ రైట్. మన సినిమా సుమారుగా తెలుగు సినిమా 2 గంటల 10 నిమిషాల నుంచి 2.5 గంటల మధ్యన ఉంటూ ఒక అలవాటు అండి. అంటే దాని సుమారుగా ఒక 60 నుంచి 70 సీన్లు సుమారుగా, అదేం కొలతబద్ద కాదండి, ఉంటాయి. సో 60-70 సినిమాలు ఉంటున్నాయా లేదా, పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అదొకటి చూసుకుంటామండి. అంతకు మించి మీరు పెద్ద కొలమానాలు ఏం పెట్టుకోరు, యు జస్ట్ సీ. అది కొలమాన ఉంటే అదేనండి, ఒక 60 నుంచి 70 సీన్లు ఉండాలి. అంతకన్నా పెరిగిపోతూ ఉంటే కథ ఆ చట్టంలో ఇవ్వడదండి. షూట్ చేస్తే తీసి పక్కన పెట్టాలి, విచ్ ఇస్ ఎ వెరీ కాస్ట్లీ అఫేర్.